ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. ప్రార్థనతోనే నువ్వు నీ ఇంట్లో నుంచి బయలుదేరితే. అందుకే నేను ప్రతి ఆదివారం ఈ ప్రార్థన చేస్తాను. మీరు వెళ్ళబోయే ముందు ఏమని, ప్రభువా ఈ వారంలో మేము చేసే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రయత్నాల్లో, చెప్పండి ఇప్పుడేంటో, ప్రయాణాల్లో, ప్రార్థనలలో నీవు ఉండాలి నాయన. నీవు లేకుండా మేము చేసే పనులు, నువ్వు లేకుండా మేము చేసే ప్రయత్నాలు, నువ్వు లేకుండా మేము చేసే ప్రార్థనలు, నువ్వు లేకుండా మేము చేసే ప్రయాణాలు, పరిచర్యలు ఫలించనే ఫలించావు. సో అబ్రహాము ప్రశాంతంగా హెబ్రోన్లో ఉన్నవాడు హెబ్రోన్లో ఉండకుండా గెరారు దేశానికి ఎందుకు వచ్చాడట? అది కూడా భార్యను కష్టపెట్టి, దేవుడు చెప్పింది కూడా పక్కన పెట్టి, పనంగా పెట్టి అక్కడికి రావాల్సిన అవసరం ఏమిటండి? సహోదరులు, మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ వెనుక భార్యను గురించి ఆలోచించండి. అమ్మ సహోదరులు, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంతం నాకు ఇష్టం లేదు, ఈ ఇల్లు నాకు ఇష్టం లేదు, ఈ వీధి నాకు ఇష్టం లేదు, ఈ ఫ్లాట్ నాకు ఇష్టం లేదు అని చెప్పేసి, ఆ ఇల్లు కావాలి, ఆ ఏరియాలో నాకు ఇల్లు కావాలి అని చెప్పి మీ ఆయన మీద డిమాండ్లు కమాండ్లు చేసే ముందు కొంచెం ఆలోచించండి. నువ్వు ఏమైతే అంటున్నావో అది ఎంతవరకు దేవుని చిత్తం? దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకుందాం. ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఒక వీక్ స్పాట్ ఉంది. ఏమిటి? ఒక బలహీనమైనటువంటి ఏరియా ఉంది. ఆ బలహీనమైన ఏరియాకు రాకపోతే అతనంత బలవంతుడు మరొకరు లేదు. కానీ ఆ బలహీనమైన ఏరియాకు వచ్చాడు అంటే దొరికిపోతాడు, పడిపోతాడు. ఏమిటి ఆ బలహీనమైన ఏరియా? అబద్ధము చెప్పడం. అబద్ధము అందమా, అబద్ధాలు అందమా? ఏం చెప్పుంటాడు? అబద్ధం చెప్పుంటాడు, అబద్ధాలు చెప్పుంటాడా? పక్కింటి ఆయన అడిగాడు, ఎవరండి అవి? మా చెల్లెండి. ఒక అబద్ధం. ఎదిరింటోడు అడుగుంటాడు, ఎవరండి? మా చెల్లి. మరో అబద్ధం. ఇంకొకటి దారిపొడుగున వెళ్ళాడు, అడుగుంటాడు, ఎవరండి? మా చెల్లి. అబద్ధం చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. అవసరం అంటారా? ఈ పాపము అవసరం అంటారా? హెబ్రోన్లో ఉండవలసిన వాడు హెబ్రోన్లో ఉండకుండా గెరారుకు ఎందుకు వచ్చినట్టు? సహోదరి సహోదరులు, మనం దేవుని చిత్తము తెలుసుకోకుండా ఉన్న చోటు నుండి మరొక చోటుకి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆత్మీయ స్థితిని మనం జారు విడుచుకుంటాం. మర్చిపోకండి, దేవుడు లేనటువంటి ఉద్యోగం చేసిన, దేవుడు లేనటువంటి వ్యాపారం చేసిన, దేవుడు లేనటువంటి ప్రయాణం చేసిన, దేవుడు లేనటువంటి నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా అది మన ఆత్మీయతను పాడు చేస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా నిర్మిస్తున్నావా? ఏదైనా వ్యాపారం చేస్తున్నావా? ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఏదైనా పనిని పూనుకున్నావా? ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా? ఏదైనా పరీక్ష రాస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆగో. చేస్తున్నటువంటి ఆ పని వెనుకాల దేవుడు ఉన్నాడా? నీ ప్రయత్నం వెనుక దేవుడు ఉన్నాడా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం నీకున్నట్లయితే ముందుకెళ్ళావు. నేను చేస్తుంది దేవుని చిత్తం కాదు, ఇది దేవునికి వ్యతిరేకము అని నీకు అనిపిస్తే దయచేసి ముందుకెళ్ళావు. ఎందుకని, అంతిమముగా నువ్వు తీరని, కోలుకోలేని, దెబ్బతినబోతున్నావు. ఎప్రాన్ నుండి గెరారుకు వెళ్ళాడు, దేవుని చిత్తం కాదు, దేవుని పర్మిషన్ తీసుకోలేదు, దేవుణ్ణి అడగలేదు. గెరారుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఇది పాపిష్టి ప్రాంతం. ఏ ప్రాంతం? పాపిష్టి ప్రాంతం. సో నా ప్రశ్న ఏమిటంటే, నీవు కలిగి ఉన్న బలహీనత ఏమిటో నువ్వు గుర్తించటము అనేది చాలా 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 అవసరం. ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఆ షుగర్ వ్యాధి ఉంది అని నీకు తెలియాలి ముందు. తెలిసినట్లయితే జాగ్రత్తలు తీసుకుంటావు, రైట్? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందని తెలిసి, ఈ షుగర్ వ్యాధి ఉందని తెలిసిన వాళ్ళకి అదేమిటో కానీ అప్పటి నుంచి మొదలైద్దండి, ఏమిటి, తీపి పదార్థాలే తినాలని. మీకు తెలుసా, అప్పుడు దాకా వాళ్ళు స్వీట్ల జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ షుగర్ ఉందని తెలిస్తే చాలు, ఎవరైనా స్వీట్ తింటూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు.
ఎవరైనా ఒకవేళ ఇస్తే నాకు వద్దులేండి 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 నేను తిన్నండి తిన్నండి పర్వాలేదులేండి ఏదో నెలకొకసారి తిన్నా పర్వాలేదు లేదండి షుగరు నేను తిన్నండి తిన్నండి అని చెప్పి అంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు నోట్లు వేసుకుని గప్పు చెప్పి మళ్ళీ కామె కూర్చుంటారు. ఓ పక్క తినాలని ఉంటుంది పైకి ఏమో తిన్నండి నువ్వు బో ఎంతో ఎంత స్టైలో. షుగర్ వ్యాధి ఉందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? దాని జోలికి వెళ్ళకూడదు. అబద్ధాలు చెప్పడం నీకు వీక్నెస్ అని తెలిసినప్పుడు అబద్ధాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి దాపరించే ప్రాంతానికి నువ్వు వెళ్ళకూడదు. ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నా బలహీనత నుంచి విడిపించు నాయనా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎక్కడ నాలో బలహీనత ఉందో, ఎక్కడ నాలో లోపముందో, మాటి మాటికి వంగిపోయే తత్వం ఉందో, మాటి మాటికి పడిపోయేటటువంటి ఏరియా ఉందో నాయనా నీకు తెలుసు గనుక అట్టి స్థితిలో నుండి మమ్మలను విడిపించు నాయనా. నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా నాయనా నేను జీవించులాగున శక్తిని నాయనా మా బలహీనతలను తొలగించి బలమును దయచేయి నాయనా. నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయి. మా చుట్టూ ఉన్న వారికి మేము ఆశీర్వాదంగా ఉండాలి, అంతేగాని నాయన భారంగా ఉండడానికి వీల్లేదు, బాధ తెచ్చేవారిగా ఉండడానికి వీల్లేదు, నాయన బాధించేవారిగా ఉండడానికి వీల్లేదు. భాగ్యముగా మా జీవితాలు ఉండాలి. అటు మహాకృప కనికరం చూపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.